రెండు చేతులు పైకెత్తాడు, ఇలా 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 ఇలా. ఈయన చెప్పిన ముఖ్యమైన హామీ ఇంకొకటి, ఈయన చెప్పిన ముఖ్యమైన హామీ ఇంకొకటి, ఆడబిడ్డ పుడితే, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో వేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, మీ ఇళ్లలో ఆడపిల్లలు పుట్టారు కదా, పుట్టారు కదన్నా, పుట్టారు కదక్క, ఏ ఒక్కరికైనా ఒక్క రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పొమ్మంటారా, ఇంకా ముందుకు పొమ్మంటారా? ముఖ్యమైన హామీలు, ఇంటింటికి ఒక ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ మృతి, ప్రతి నెల 2,000 రూపాయలు నిరుద్యోగ మృతి అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు చంద్రబాబు పాలన అంటే 60 నెలలు, ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 120,000 రూపాయలు ఎవరికి ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. ముఖ్యమైన హామీలు, ఇంకా ముందుకు పోమంటారా? అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు. నేను అడుగుతా ఉన్నా, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు, మీలో ఏ ఒక్కరికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు 1 సెంట్ స్థలమైనా ఇచ్చాడో అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకి తెలియలే. 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. అయ్యాయా, ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, జరిగిందా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, జరిగిందా? మన పాయికిరాపేటలో కనిపిస్తా ఉందా? నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇందులో చంద్రబాబు చెప్పినవి 2014లో ఈయన స్వయంగా సంతకం పెట్టి ముఖ్యమైన హామీలంటూ మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో చెప్పినవి, ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకి లేయాలి, ఈసారి గట్టిగా ఇలా 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 ఇలా. నేను అడుగుతా ఉన్నా, నేనేమన్నా అడుగుతా ఉన్నా, మరి ఇలాంటి వాళ్ళను, మరి ఇలాంటి వాళ్ళను నమ్మవచ్చా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకి తెలియ ఇలా 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 ఇలా. ఈరోజు మళ్ళా ఏమంటా ఉన్నాను, మళ్ళీ ఇదే ముగ్గురు ఏమంటా ఉన్నారు, సూపర్ సిక్స్ అంటా ఉన్నారు, నమ్ముతారా అన్నా? సూపర్ సెవెన్ అంటా ఉన్నారు, నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం ఇస్తారట, నమ్ముతారా? ఇంటింటికి బెంచ్ కార్ కొనిస్తారట, నమ్ముతారా? ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇలాంటి అబద్ధాలు, ఇలాంటి మోసాల మధ్య ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, మన బడులు, మన పిల్లలు బాగుపడాలన్నా, మన వ్యవసాయము, మన హాస్పిటళ్ళు మెరుగుపడాలన్నా ఏం చేయాలి, ఏం చేయాలి? 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి, 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు. తగ్గేందుకు వీలేదు, సిద్ధమేనా? మన గుర్తు అక్కడ ఇక్కడ ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అక్క, మన గుర్తు
అన్న మన కొడుతూ, అక్క మన కొడుతూ, పెద్దమ్మ మన కొడుతూ, పెద్ద అబ్బా మన కొడుతూ, అక్కడ కళ్ళజోడు పెట్టుకున్నావా, కింద కూర్చున్నావా, మన కొడుతూ ఫ్యాన్ అవ్వా, మర్చిపోకూడదు అన్న మన కొడుతూ, తమ్ముడు మన కొడుతూ, మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి, ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి, ఇంటి బయట ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి, సింక్ లోనే ఉండాలి. ఈ మాటలు చెబుతూ మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు. ఈరోజున నా కుడివైపున జోగులన్న ఉన్నాడు, నా కుడివైపున జోగులన్న ఉన్నాడు. మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాడు. మంచివాడు సౌమ్యుడు, మీ అందరికీ మంచి చేస్తాడని నమ్మకం నాకుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నా ఎడం వైపున మీ ఎంపీ అభ్యర్థిగా ముత్యాల నాయుడు నిలబడతా ఉన్నాడు. తాను కూడా మంచివాడు సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తూ, ఇంతటి ఎండలో కూడా ఏమాత్రం చెరగని చిరునవ్వులతో ఇంతటి ప్రేమానురాగాలు ఆప్యాయతలు చూపిస్తూ ఉన్న నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, మీ జగన్, మీ బిడ్డ మరొక్కసారి రెండు చేతులు జోడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాడు.